ఇది హైదరాబాద్ దగ్గరలో పెద్దంబర్పేట దగ్గర బలిజగూడ గ్రామం దగ్గర ఒక న్యూట్రిషన్ గార్డెన్కి సంబంధించి ఈ న్యూట్రిషన్ గార్డెన్లో వివిధ రకాల కూరగాయ మొక్కలు, పండ్ల మొక్కలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మనం ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. పూల మొక్కలు బంతికి సంబంధించిన రెండు రకాలు కనపడుతున్నాయి మీకు ఇక్కడ. చెమ్మకాయ ఎంట్రెన్స్ ఇదంతా. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డ, మధ్య మధ్యన పండ్ల తోటలు, దోసకాయ, చెమ్మకాయ, దొండకాయ, కొబ్బరి, ఈ క్షేత్రాన్ని మన రూపం రమేష్ గారు టెక్నికల్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు ఈ నాటు చెమ్మకాయలన్నీ కూడా కాత దశలో ఉన్నాయి. డ్రిప్ సిస్టమ్ అంతా అమర్చడం జరిగింది. ఈ న్యూట్రిషన్ గార్డెన్లో ఇది 1000 గజాల స్థలం మొత్తం. ఈ 1000 గజాల స్థలంలో చుట్టూ, ఈ 1000 గజాల స్థలానికి చుట్టూ ఆరెంజ్ కలర్ బంతి, ఎల్లో కలర్ బంతి వేయడం జరిగింది. ఎందుకంటే మెయిన్ క్రాప్కు
ఎలాంటి పెస్ట్ రాకుండా ఏమైనా పెస్ట్ వచ్చేది బంతికే వచ్చినట్టయితే మెయిన్ క్రాప్ మీద మనకు పెస్ట్ అనేది రాదన్నట్టు. ఈ ఈ బంతి మీద ఉన్నప్పుడే మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అలాగే ఇది ఈ యొక్క న్యూట్రిషన్ గార్డెన్లో జనరల్గా మ్యాంగో టేబుల్ ఫ్రూట్లో ఇక్కడ ప్రాంతంలో ఎక్కువగా ఇమాయితు మరియు బంగనపల్లి ఉపయోగించడం జరుగుతుంది. అందుకని బంగనపల్లి, ఇమాయితు, పెద్ద రసాలు, చెరుకు రసం, తర్వాత పచ్చడికి సంబంధించిన రెండు రకాలు, తర్వాత థ్రూఅవుట్ ఇయర్ రావడానికి పునాస రకం కూడా ఈ మ్యాంగోని వేయడం జరిగింది. ఇది ఒక ఈ మ్యాంగో ఈ మొక్కల ద్వారా వచ్చేది ఆ యొక్క మ్యాంగో సీజన్లో వస్తే ఒక 40 కుటుంబాలకు వరకు సరిపోతుంది. అలాగే ఈ యొక్క దాంట్లో చిన్ని బత్తాయిని కూడా సాగు చేయడం జరిగింది. ఈ చిన్ని బత్తాయి మొక్క 5 సంవత్సరాల పై పడిన తర్వాత మొక్క నుంచి వచ్చేది ఒక 30 నుంచి 40 ఫ్యామిలీలకు జ్యూసుకు కానీ తినడానికి కానీ ఉపయోగపడుతుంది. అలాగే మనకు అల్లనేరడు, ఉసిరి, తర్వాత పనస, తర్వాత అలాగే పపాయ, జామ, తర్వాత ఈ రకంగా అంటే ఇక్కడ పండడానికి వీలున్న పండ్ల మొక్కలు ఏవేవి ఉన్నాయో ఆ మొక్కలు మొత్తం ఇక్కడ సాగు చేయడం జరిగింది. ఈ మొక్కకు మొక్కకు మధ్యన గ్యాపు వీడుని లేబర్ కాస్ట్ ఎక్కువ పడొద్దు అనే ఉద్దేశంతో ఈ వీడును కూడా కంట్రోల్ చేయడం కోసము ఆ రంధ్రాలు ఉన్న మల్చింగ్ తోటి ఈ యొక్క పెద్ద మొక్కలకు మల్చ్ చేయడం జరిగింది. ఆ మల్చికి మధ్యన ఉన్న గ్యాప్లో ఈ ఆకుకూరలు, కూరగాయలని సాగు చేయడం జరిగింది. ఇవి కూడా కూరగాయలలో ఎక్కువగా టమాటా, మిర్చి సాగు చేయడం జరిగింది. అలాగే ఇంటికి సరిపడా ఎండు మిరపకాయలు కూడా దీంట్లో రావడం జరుగుతుంది. అలాగే ఇంటికి సంవత్సరానికి సరిపడా ఉల్లిగడ్డ కోసం కూడా సాగు చేయడం జరిగింది. ఈ రకంగా అంటే ఏదో ఒక కూరగాయలు మనం గెస్ట్ హౌస్ లాగా ఉన్న దాంట్లో వేసుకుంటే ఏమవుతుందంటే కూరగాయలు ఒక 40 రోజుల నుంచి 60 రోజుల మధ్యన కాత ప్రారంభమయ్యి ఒక 2 నెలలు కానీ 5 నెలలు కానీ పంట వచ్చి ఆ యొక్క స్థలం మొత్తం వాడిపోయినట్టయి, మొక్కలు చూడడానికి అందంగా ఉండదు. అదే మనం పండ్ల మొక్కలు పెట్టుకుంటే సంవత్సరం మొత్తం పచ్చగా ఉంటుంది. ఈ యొక్క కూరగాయల మొక్కలు వచ్చిపోతుంటాయి కాబట్టి ఈ యొక్క ఈ గెస్ట్ హౌస్కు ఉండవలసిన లుక్ అనేది తగ్గకుంటుంటుంది. అలాగే ఈ కొబ్బరి కూడా కొంత మనం రెగ్యులర్గా వస్తాం కాబట్టి కొబ్బరి కూడా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మనకు కొబ్బరి ఎంత నీడ్ ఉంటుందో సంవత్సరం మొత్తం అట్లా వచ్చేటట్టు కొబ్బరిని కూడా సాగు చేయడం జరిగింది. దీనికి ఈ రకంగా ఎంట్రన్స్ మిడిల్ నుంచి తీసుకొని ఈ యొక్క ఎంట్రన్స్కు ఇరువైపులా బంతిని సాగు చేయడం జరిగింది. ఈ ఎంట్రన్స్లో పైపక్క ఈ యొక్క జేవైర్ని అల్లి దానికి సోర, బీర, తర్వాత దొండ, చెమ్మ ఇలాంటి మొక్కల్ని పెట్టడం జరిగింది. అంటే ఒక కుటుంబానికి ఇక్కడ కావలసిన స్వేద తీసుకోవడానికి కానీ ఆ కుటుంబం ఒక 20-30 కుటుంబాలకు ఇచ్చే కూరగాయలు కానీ పండ్లు కానీ పండడానికి ఈ యొక్క న్యూట్రిషన్ గార్డెన్ని ఏర్పాటు చేయడం జరిగింది. టమాటర్ బాగా